మాజీ ఉప ప్రధాని, దళిత నేత, స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 110వ జయంతి ఉత్సవాలు నేడు గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ మహావ్యక్తి, దళితుల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిణామాలు విచిత్రంగా ఉన్నాయి. లంచం అడిగితే చెప్పుతో కొట్టమన్న కేటీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? అబద్ధాలు చెప్పి మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న కేసీఆర్ మాటలు ఎటిపోయాయి? అవినీతి కన్నా పెద్ద మోసం మాట తప్పడం కదా అని వి హనుమంతరావు ప్రశ్నించారు. హిందుస్థాన్ హిందుస్థాన్ ఆజాదీ కే వాస్తే బాపు జగ్జీవన్ రామ్ లడే జైల్ కు గే ఇస్ దేశ్ కు ఆజాదీ లాయే ఉస్కే బాద్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఇన్నో మిల్కే ఇస్ దేశ్ మే వీకర్ సెక్షన్ కు ఆగే లానే కా కామ్ కరే మర్ ఆజ్ మే దేఖా హమారే కేటీఆర్ సాహెబ్ జో పైసా పూచ్తా करप्शन करता है, पैसे मांगता उसको चप्पल से मारो बोलते आदमी, तो मैं क्या बोल रहा हूँ? इलेक्शन से पहले तुम भी वादा करे, वोट ले लिए, आवाज को धोखा दिए, हरियाणा को मुख्यमंत्री बना तुम बोले, 3 एकड़ जमीन दे तुम बोले, और उसके बाद घरे एक घर पे एक नौकरी बोले, फीस रिएम्बर्समेंट दिया रहे, मैं सोचते नौजवानों को अपील कर रहा हूँ, जो इलेक्शन में धोखा दिया आवाम को दीवाना बना के वोट लिया आप भी ये जो करप्शन से ज्यादा बेमानी है लोगों को धोखा दे के वोट देना सोचते आप भी चप्पल से बांधा जो सरकार में वादे पूरे नहीं करे ये मेरा बच्चों नाम के जन्मदिन पर शुभकामनाएं छत्तीसगढ़ तो
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందం అనైతికం అని చెప్పాను. ఎక్కువ ధరలు తీసుకుంటున్నారని చెప్తున్నాను. తప్పు చేసి తప్పుని సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నంలో మరో తప్పు చేశారని తెలియజేస్తా ఉన్నా. అందుకే నిన్న ట్రాన్స్కో వాళ్ళు అత్యంత ఎక్కువ డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 3 రూపాయల 20 పైసలకే యూనిట్ ధర మీద ఎక్స్చేంజ్లో గంట గంటకు డిమాండ్ను బట్టి కొనే దాంట్లో అత్యంత తక్కువ ధరకు దొరుకుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళే ధృవీకరించారు. కానీ నార్త్ సౌత్ కారిడార్ వార్ధా నుంచి దిచ్చిపల్లికి ఇప్పుడే ట్రాన్స్మిషన్ సరఫరా ప్రయోగాత్మకంగా జరుగుతున్నది. మరో కొద్ది రోజుల్లోపట అధికారికంగా దాన్ని చేస్తారు. ఇటువంటి నేపథ్యంలో నార్త్ నుంచి సౌత్కు మరింత విద్యుత్ ఎక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం 5 రూపాయల 50 పైసలతో తీసుకున్నది రాష్ట్రానికి సంవత్సరానికి 1,000 కోట్ల అదనం భారం పడుతున్నది దృశ్యాన్ని వారిచ్చిన గణాంకాలతో రుజువు చేస్తున్నాం. ఈ ఒప్పందం మంచిది కాదని చెప్తున్నాం. ఈ ఒప్పందం రద్దు చేసుకోమని కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసి తప్పు సవరించడానికి చేసే ప్రయత్నం వల్ల రాష్ట్ర ప్రజలకు అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించరాదని చెప్తున్నాం. ఒకవేళ ఇది తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము ముందుంటామనే మాట తెలియజేస్తాం.